ఇచ్చిన 800 రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చిన కూడా ఈ ఇల్లు ఇచ్చినారు. ఈ ఇల్లు మీదే సార్ సార్ 2000 ఇస్తాయి. మొన్న 7000 ఇస్తాయి. మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగ చేసిన తిరుపతి మా పంచాయత్ అంట 4000 ఇచ్చాం మీకు. ఇప్పుడు తిరుపతి 4000 ఇస్తారు. ఇచ్చిన దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీరానికి మీరు ఇచ్చింది కోటి. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? ఇద్దరు కొడుకులు, ఒక ఆడపిడ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? మీరే ఉన్నారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు మీ కొడుకులు? ఎవరు? నువ్వు కసన్నా ఫోన్ చేయకూడదు. నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టి మానేయాలి. ఇట్రా ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు బిఎడ్ చేసావు? ఎంఏ బిఎడ్ చేసావు? నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ రకొచ్చు. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా? నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళు ఇద్దరు? ఏట్రా నువ్వు పాప ఇంకొకరు? నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తుందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరు ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? నువ్వమ్మా నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి బిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? ఇట్రా నీ భార్య వద్దు వద్దు వద్దమ్మా. నువ్వు కూడా చదువుకోలేదమ్మా? ఇట్రా ఎట్రా ఇట్రా కాళ్ళు పెట్టుకోడు. చిన్నాడు కూతురు ఏ ఊరికి ఇచ్చి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా నువ్వెక్కడ? వద్దు వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దే ఏమా మగ్గాలు కూలి మగ్గాలు చేస్తాను. పక్కన ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే గుడ్. అదే చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంతా మీదయ్యా సార్. నేను ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఇప్పుడు నా కొడుకు నా ఇంట్లో చదువుకున్నాడు, ఏ నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకటి అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను.